బాపట్ల జిల్లా చీరాల 24వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిందని, ఈ మూడేళ్లలో ప్రజలపై బాదుడే బాదుడు పథకాన్ని బాగా వాడుతున్నారని, నిత్యావసర వస్తువుల నుండి గ్యాస్ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. రహదారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని అంటున్నారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మాత్రమే కాదు ప్రజలను సైతం అప్పుల్లోకి నెట్టేశారని విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా పార్టీ సిద్ధాంతాల మేరకు ఈ బాధుడే బాధుడు అనేటువంటి కార్యక్రమం ఏం చెప్పింది కాదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారి పాదయాత్రలో కానీ అసెంబ్లీలో కానీ వారు చేతులు అటు ఇటు పెద్ద ఎత్తున ఊపుతూ చంద్రబాబు నాయుడు ఈ దేశంలో ఎవడూ చేయలేనంత అరాచకం చేశాడు, తప్పులు చేశాడు అనేటువంటి విధంగా వారు మాట్లాడడం జరిగింది. ఒకసారి మీరు గమనించాలి ఎవరు తప్పు చేశారు, ఎవరేం చేశారనేది. ఇంతెందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని హౌసింగ్ కాలనీలు మేము ఇచ్చాం, ఎక్కడెక్కడ మేము ఏ రకంగా ఇచ్చాం, ఎంతమంది ఈరోజు సురక్షితంగా సుభిక్షంగా ఉన్నారు. వారు ఇచ్చిన నిన్న కాదు మొన్న కాలనీ ఇస్తే ఈరోజు అది నీట మునిగింది. మా మహిళా నాయకురాలు మంత్రిని చేశాడు ఆయన రోజా గారు, మా రోజమ్మ గారు ఎక్కడో అక్కడ మారుమూల పల్లెలో ఒక రోడ్డులో, అంటే ఆ రోడ్డు ఎక్కడో దెబ్బతిన్నింది, ఆ తిన్న దెబ్బతిన్న దానికి మట్టి తోలి చేసి ఒరినాట్లు వేసి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇలా ఉందని చెప్పింది. ఈరోజు ఏ రోడ్డు బాగుంది, ఏ కాంట్రాక్టర్ బాగున్నాడు, ఏ వ్యవస్థ బాగుంది ఒకసారి మనం ఆలోచించాలి. ఈయన గురించి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం ఒక విషయం తెలియాలి, ఏంటి బాధుడు బాధుడు ఏంటి అనే దానికి ఒక్కసారి మనం చిన్న విషయాన్ని మనం గమనిస్తే, ఉదాహరణకి మేము గ్యాస్ బండ గురించి, అలాగే మేము కరెంటు గురించి, అలాగే ఆర్టీజీ ఛార్జీల గురించి, నిత్యావసర వస్తువుల గురించి ఇవన్నిటి మీద మాట్లాడుతున్నాం. కొత్తగా ఇప్పుడు వచ్చేటప్పటికి చెత్త పన్ను, ఇంటి పన్ను, రిజిస్ట్రేషను, అంటే రిజిస్ట్రేషన్ పన్నులు ఎంత పెంచాడు, వాల్యూస్ అనే ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈయన గురించి చెప్పాలంటే ఒక రోజు ఉన్నారు సరిపోదు, ఎందుకంటే ఆయన చేసిన పనులు ఈ కేవలం ఈ 3 సంవత్సరాల్లోనే చాలా చేశారు వారు.